కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. సార్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్ప సార్. ఆయన రాజకీయాలలో చాలా తిరిగి గెలిచినాడు కదా. ఇంకని ఆయన ఏమి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారు. ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినారు. అందుకని ఆ మంత్రి పదవికి బలి వాల్యూ ఇచ్చాడు. ఆయన షాబాష్ అనిపించుకున్నారు, మంత్రిగా షబాష్ అనిపించుకున్నాయని నెల్లూరు జిల్లాలో ఆయన. అందుకనే ఆయనకి ప్రజలు ఆరతపడుతున్నారు. ఆయనంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఎవరు నోటి పట్టినా అనిలే, ఏమైనా ఓడిపోతాడు. గెలుస్తాడు అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో? మా ముగ్గురిని ఓడిపోతాడని ఆయన నోటితో చెప్తాం. చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్. టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చిన చూడండి ఓడిపోతామో గెలుస్తామో. తమరు ఓడిపోతారు సార్. అనిల్ గారు పొరపాటు మాట మాట్లాడుకోవచ్చు సార్, మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకుంటుంది మిమ్మల్ని మంత్రిగా. ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు. అది ఉపయోగం లేదు సార్, ఆ నోరు అందరికి ఉంది సార్ నోరు. కాకపోతే ఏదో చెప్తారు సామెత, ఆ సామెతగా ఉంది మన నోరు. అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లా లేకల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు. నేను గెలుస్తాను సార్, రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు, రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు. మరి అటు అనుకోవచ్చు సార్, చూడండి రేపు 2024లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారా. ఎలక్షన్ వచ్చే కదా సార్ తెలిసేది, మేము ఓడిపోతాము ఆయన గెలుస్తారు. అంటే మీరు తమరు అడిగారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, ఎక్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు, వాళ్ళ ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. పుచ్చుకుంటాం సార్, ఏం నీవేమి నీ పార్టీ ఆమెని ఓమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అని అనుకుంటే భ్రమ. మీది చాలా భ్రమలో ఉన్నారు, ఒక భ్రమ పడబాకండి. ఓడిపోతున్నారు, ప్రభుత్వం మారిపోతుంది కూడా అని చెప్తున్నారు. తప్ప మా తప్పు మాట మాట్లాడబాకండి సార్. ఇవాళ తప్పు మాట మాట్లాడే విధానంలో ఏ పువ్వుతో మాట్లాడతారు, ఏ గర్వంతో మాట్లాడతారు, ఏ ఇంట్లో మాట్లాడతారు, మాకు కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడటానికి చేతం. మీరు అంత మాట్లాడదు మా చేతం, మీరు అనిపించుకోవద్దు, మీరు మమ్మల్ని అనవద్దు. ఆయన కూడా టికెట్ ఇవ్వరని చెప్పని ప్రచారం నడుస్తుంది సిటీలో. మీరు టికెట్ ఇవ్వరని ప్రచారం నడుస్తుంది అది చూసుకో, అదేదో సార్ గురిగింది సార్ చేయబడండి. మీకు కూడా టికెట్ ఇవ్వరండి, మమ్మల్ని సస్పెండ్ చేసినా మీకు టికెట్ ఇవ్వరంట అది చూసుకో, టికెట్ ఇవ్వరంట అది చూసుకో. అది పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో గెలిచినారు మీరు, అది కూడా గుర్తు చేసుకోండి బాబు. అనిల్ బాబు గారు అది కూడా గుర్తు చేసుకోండి, ఏ ఒకే ఫిగర్తో గెలిచినారు అది కూడా గుర్తు చేసుకోండి అమ్మా. మీరేమి అందరిలాగా నేను 36 ఏళ్ళతో గెలిచినాను, నువ్వు గెలిచినావా సింగిల్? నేను 4 సార్లు ఎమ్మెల్యే, నువ్వు ఎన్ని సార్లు ఎమ్మెల్యే? మమ్మల్ని అని అనిపించుకోవద్దు, మీది మీ శక్తి మీది మా శక్తి మీది, మా ప్రజలు మాకు మీ ప్రజలు మీకు, మీరు చేసే మంచితనానికి మీకు ప్రజలు మొగ్గుతారు, మేము చేసే మంచితనానికి మాకు ప్రజలు మొగ్గుతారు. మీరేం ఆమెను నోరు ఉందని ఓ అంటే కుదరదు సార్, అది చేతులు తిప్పటం నోరు అరవటం అవన్నీ కుర్రోడివి కాబట్టి అరుస్తామో. నేను మాత్రం బాగలేను అండి, అరవలేను నేను నీలాగా. ఇంతకుముందు బాగా అరిచేవాడు తోడగొట్టిన పెద్ద పెద్ద వాళ్ళని నేను ఈ తరివినోడే, అది ఎన్ని ఏం లేదు మన దగ్గర. అన్ని ఇప్పుడైనా నేను ఏది తట్టుకునే ప్రశ్న లేదు.